Garuda Kitchen World Exclusive Stainless Steel Samanlu Wholesale End Retail Aziz Plaza Lane Hyderabad. తెలంగాణపై తనకున్న ప్రేమతో తమకున్న బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేసిన మాజీ డిఎస్పీ నలిని అలియాస్ దోమకొండ నలినికి మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదులుకున్న నలినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఎందుకు కుదరదని అధికారులను సీఎం ప్రశ్నించారు. స్వరాష్ట్రం కోసం రాజీనామా చేసిన ఎందరో నాయకులకు పదవులు వచ్చినప్పుడు నలినికి మాత్రం ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నలిని సుముఖంగా ఉంటే వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో నలిని తిరిగి ఉద్యోగంలో చేరతారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ డిఎస్పీ నలిని తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఉద్యమంలోనూ ఆమె పాలు పంచుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రావడంతో మళ్లీ మాజీ డిఎస్పీ నలిని విషయం తెరపైకొచ్చింది. మాజీ డిఎస్పీ నలినిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించారు. నలినిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సిఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే అదే హోదాలో వేరే ఏదైనా శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన అన్నదమ్ములపైకి లాఠీలు లేపలేనని, తుపాకీని ఎక్కువ పెట్టలేనంటూ ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన మాజీ డిఎస్పీ నలిని ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన నలినికి తెలంగాణ ఏర్పడ్డాక గత 10 ఏళ్లుగా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అయితే ప్రభుత్వం మారగా ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం అధికారులతో చర్చించారు. మాజీ డిఎస్పీ నలినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నలినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఎస్ డీజీపీలను సీఎం ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖల ఉద్యోగాన్ని ఇవ్వాలని రేవంత్ సూచించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన 12 ఏళ్లైనా తనను గుర్తించుకుని తన కోసం తెలంగాణ ప్రజలు గొంతు వినిపిస్తూ ఉండడాన్ని చూసి నలిని స్పందించారు. నా మనసులో మాట అంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాను ఎవరిని కలవలేదని, ఎప్పుడూ తన కోసం ఏమీ అడగలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కూడా తనకు యాచించడం ఇష్టం లేదని, ఆ అవసరం కూడా తనకు లేదని చెప్పుకొచ్చారు. ఏనాడు నా కోసం నేను ఏమీ అడగలేదు, నా రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడన్ గా వార్తలోకి ఎలా వచ్చాను, ఇంతమందికి నా కాంటాక్ట్ నెంబర్ ఎలా తెలిసింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు నలిని. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తాను దానికి పూర్తిగా న్యాయం చేయలేనని స్పష్టం చేశారు. రూమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోయిందని, చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ను కూడా తాను కోల్పోయానని వివరించారు. టెక్నికల్గాను పోలీస్ సర్వీస్ రూల్స్ తన నియామకాన్ని ఒప్పుకోవని చెప్పుకొచ్చారు నలిని. ఎవరైనా హైకోర్టులో పిల్లి వేస్తే తన నియామకం రద్దు అవ్వచ్చన్నారు. గతంలో తాను పడిన ఇబ్బందిని కూడా గుర్తు చేశారు. ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నారు. పూర్తి సాత్వికంగా మారాను. ఉద్యమ సమయంలో నన్ను 12వ నెల 4వ తారీఖు 2011న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్లలో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలైట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికల్లో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం, ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. త్యాగి నుండి యోగిని అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము, యోగాలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్నా. ఇప్పుడు
తపస్వినై నిత్యాగ్నిహోత్రునై సనాతన ధర్మ మూలధారమైన వేదం యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నా. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి నిండి ఉంది. కానీ బతికున్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని రాసుకొచ్చారు. అలా మొత్తంగా నలిని ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్నారు. మరి నలిని సీఎం రేవంత్ రెడ్డి కోరికలను మన్నించి తిరిగి విధుల్లో చేరతారా, లేక సీఎంనే ఆమెకు మరేదైనా పదవిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.